ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన 3వ T20Iలో డబల్ సూపర్ ఓవర్తో మన టీమిండియా విజయం సాధించింది. బట్ జరిగిన 2 సూపర్ ఓవర్స్లో కొన్ని టాకింగ్ పాయింట్స్ ఉన్నాయి. లైక్ టీమిండియా తరఫున 2 సూపర్ ఓవర్స్లోనే 2 సార్లు రోహిత్ శర్మ బ్యాటింగ్కి వచ్చాడు, కానీ ఆఫ్ఘనిస్తాన్ టీం నుంచి గులాబ్ దిన్నైబ్ ఒక్కసారి మాత్రమే బ్యాటింగ్కి వచ్చాడు. అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఆడిన 1వ సూపర్ ఓవర్ లాస్ట్ బాల్కు సంజు శాంసన్ వేసిన త్రో నబీ కాళ్లకు తగిలి 3 రన్స్ తిరిగారు. అది ఫెయిరో కాదో అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్లీ రోహిత్ శర్మ 2 సూపర్ ఓవర్స్లో 2 టైమ్స్ బ్యాటింగ్కి వచ్చాడు. బట్ ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ గులాబ్ దిన్ నైబ్ కేవలం ఒక్కసారి మాత్రమే బ్యాటింగ్కి వచ్చాడు. ఎందుకు? సో అకార్డింగ్ టు సూపర్ ఓవర్ రూల్స్, ఒక సూపర్ ఓవర్ వేసిన బౌలర్ అనదర్ సూపర్ ఓవర్ వేయకూడదు. బట్ ఒక సూపర్ ఓవర్లో డిస్మిస్ అవ్వని బ్యాట్స్మెన్ అనదర్ సూపర్ ఓవర్లో కూడా బ్యాటింగ్ చేయొచ్చు. సో ఈ రూల్స్ అయితే కొంచెం బ్యాట్స్మెన్కి ఫేవర్గా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ డిస్కషన్ రైట్ నౌ. సో 1వ సూపర్ ఓవర్లో మన టీమిండియా లాస్ట్ బాల్కి ఒక బ్రిలియంట్ మూవ్ చేసింది. ఒక బాల్కి 2 రన్స్ చేయాలన్నప్పుడు ఆ సూపర్ ఓవర్కి ఎలానో లాస్ట్ బాల్ కాబట్టి, రోహిత్ శర్మ నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉండడం వల్ల ఇంకో బాల్ ఆడే ఛాన్స్ ఎలానో లేదు కాబట్టి రోహిత్ శర్మ రిటైర్డ్ హార్ట్గా వెళ్ళిపోయాడు. అండ్ తన ప్లేస్లో రింకు సింగ్ వచ్చాడు. ఇలాంటివి జరిగినప్పుడే మనకి ద మోస్ట్ ఇంటెలిజెంట్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ గుర్తొస్తాడు. ఈవెన్ మోర్, రాహుల్ ద్రావిడ్ కూడా మ్యాచ్ అయ్యాక ఇంటర్వ్యూలో అదే అన్నాడు. ఆ టైంలో ఆ ఆలోచన రావడం అంటే అశ్విన్ లెవెల్ ఆఫ్ థింకింగే అన్నాడు. సో ఆ టైంలో రోహిత్ రిటైర్డ్ హార్ట్గా వెళ్ళిపోయాడు. బట్ ఏ బేస్ మీద రిటైర్డ్ హార్ట్గా వెళ్ళాడో అనేది అంపైర్స్కే తెలియాలి. నేను ఈ వీడియో చేస్తున్న టైంకైతే దానిపై ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ వీడియో అయిపోయాక ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని పిన్డ్ కామెంట్లో ఉంచుతా. సో ఒక బ్యాట్స్మెన్ సూపర్ ఓవర్లో డిస్మిస్ అవ్వకపోతే అనదర్ సూపర్ ఓవర్లో కూడా బ్యాటింగ్ చేయొచ్చు. అండ్ ఆఫ్ఘనిస్తాన్ టీంలో గులాబ్ దిన్ నైబ్ 1వ సూపర్ ఓవర్లో 1 బాల్కే రన్అవుట్ రూపంలో డిస్మిస్ అయ్యాడు. కానీ రోహిత్ శర్మ డిస్మిస్ అవ్వలేదు, జస్ట్ రిటైర్డ్ హార్ట్గా వెళ్ళిపోయాడు. అందుకే రోహిత్ శర్మ 2 సూపర్ ఓవర్స్లో బ్యాటింగ్ చేశాడు, గులాబ్ దిన్ నైబ్ 1 సూపర్ ఓవర్లోనే బ్యాటింగ్ చేశాడు. అండ్ మన నెక్స్ట్ టాకింగ్ పాయింట్, నబీ లాస్ట్ బాల్కి 3D తీయడం కరెక్టేనా అంటే, అకార్డింగ్ టు రూల్స్ ఇట్ వాస్ కరెక్ట్. ఎందుకంటే నబీ అసలు బాల్ వైపు చూడలేదు. అండ్ ఇంటెన్షనల్గా బాల్ డైరెక్షన్ని చేంజ్ చేయడానికి తను రన్ చేస్తున్న డైరెక్షన్ని చేంజ్ చేయలేదు. సో అకార్డింగ్ టు రూల్స్ ఆ సిచ్యువేషన్లో ఎన్ని రన్స్ అయినా తీయొచ్చు. బట్ యూజువల్గా బ్యాట్స్మెన్ కాళ్ళకు తగిలి బాల్ డిఫ్లెక్ట్ అయితే బ్యాట్స్మెనే స్పోర్ట్స్మెన్షిప్ పరంగా ఆలోచించి రన్ చేయరు. ఇఫ్ బ్యాట్స్మెన్ రన్ చేయలేదంటే అది వాళ్ళ చాయిసే. కానీ బ్యాట్స్మెన్ రన్ చేస్తే అప్పుడు అకార్డింగ్ టు రూల్స్ వాళ్ళు ఎన్ని రన్స్ తిరిగారో అన్ని రన్స్ కౌంట్ అవుతాయి. సో అంత క్రంచ్ సిచ్యువేషన్లో నబీ స్పోర్ట్స్మెన్షిప్ని కాకుండా రూల్స్నే ఫాలో అయ్యాడు. అండ్ అది తప్పని కూడా నేను అనట్లేదు. బట్ అకార్డింగ్ టు రూల్స్ ఆ బాల్కి ఆఫ్ఘనిస్తాన్కి 3 రన్స్ అయితే కౌంట్ అవుతాయి. సో ఐ హోప్ మీకు ఈ 2 టాపిక్స్ క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నా. ఒకవేళ అర్థమైతే వీడియోని లైక్ చేయండి. అండ్ మన లాస్ట్ టాకింగ్ పాయింట్, ఒక సూపర్ ఓవర్ ఆడాక ఆ సూపర్ ఓవర్ కూడా టై అయితే ఎవరు ఎక్కువ బౌండరీస్ చేస్తే వాళ్లే కదా విన్నర్. 2019 ఓడియా వరల్డ్ కప్ ఫైనల్లో అలాగే జరిగింది కదా అనే డౌట్ రావచ్చు. బట్ ఆ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఈ రూల్ వెనుకున్న లూప్ హోల్ కనిపించింది. ఈవెన్ 2 టీమ్స్ సేమ్ స్కోర్స్ చేసినా న్యూజిలాండ్ తక్కువ బౌండరీస్ చేసిందనే కారణంగా వాళ్ళు ఏకంగా వరల్డ్ కప్నే కోల్పోయారు. అండ్ ఆ మ్యాచ్లో న్యూజిలాండ్కి జరిగిన అన్యాయంపై మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్లు ఇచ్చాను, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. సో అప్పట్లో చాలామంది క్రికెట్ ఎక్స్పర్ట్స్ ఇంక్లూడింగ్ రోహిత్ శర్మ కూడా ఈ రూల్ని వ్యతిరేకించారు. అప్పుడు ఐసీసీ ఆ రూల్ని మార్చి మ్యాచ్లో రిజల్ట్ వచ్చే వరకు మ్యాచ్ ఎన్నిసార్లు టై అయినా సరే అన్నిసార్లు సూపర్ ఓవర్స్ వేయొచ్చని రూల్ చేంజ్ చేశారు. అండ్ ఆ రూల్ ఆల్రెడీ మన ఐపీఎల్లో ఒక మ్యాచ్లో ఇంప్లిమెంట్ కూడా అయ్యింది. సో ఇది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నా. అండ్ వీలైతే సూపర్ ఓవర్కి సంబంధించిన రూల్స్పై ఒక వీడియో కూడా త్వరలోనే చేస్తాను. సో ఆ వీడియో మిస్ కాకుండా ఉండడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.